ఇకపై నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి నేరుగా పీహెచ్డీలకి ప్రవేశం కల్పించాలని ఏపీసీఎం వైస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొందాలని ఆయన అన్నారు. తాజాగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కింద 100 కోట్లు రిలీజ్ చేసేందుకు జగన్ సర్కార్ పాలనా అనుమతులు జారీ చేసింది. ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను నేషనల్ హైవే సంస్థ ప్రాంతీయ అధికారికి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. భూసేకరణకు మొత్తంగా 2230 కోట్ల మేర ఖర్చవుతుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ అంచనా వేసింది. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీకి సంబంధించి వివరాలతో పాటు బిల్పై ఉన్న అభ్యంతరాలను తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ జే ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్దతకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడం సహా పలు అంశాలపై డిమాండ్ చేస్తూ నేడు మన్యం బంద్ కు గిరిజన సంఘం జీవో నెంబర్ 3 సాధన కమిటీ పిలుపునిచ్చింది. 9వ షెడ్యూల్లో చేర్చేందుకు పార్లమెంట్ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని పట్టుబట్టారు.